హాయ్ వెల్కమ్ టు మై షో కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్ సార్ ఈరోజు స్టూడియోలో మనతో ప్రముఖ సామాజిక రాజకీయవేత్త నైషధం సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు సత్యనారాయణమూర్తి గారు నమస్కారం అండి ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ రాజకీయాలు ఎలా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో అంటే మీరు చాలా ఓల్డ్ ప్లేయర్ ఎయిటీ త్రీ నుంచి రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నారు సార్ అసలు ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటారు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మేము రాజకీయాల్లో గత ముప్పై ఐదు నుంచి ఉన్నాము మేము వాస్తవానికి ఎన్టీగామగా అభిమానులు ఉన్నాం అంతా కూడా ఆయన ఇన్స్పిరేషన్స్ తోటే ఆయన అభిమానిగా ఉండి రాజకీయాల్లో మేము పనిచేయడం జరిగింది అయితే అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి చాలా తేడా ఉంది అప్పుడు ఆయన పాటి పెట్టినప్పుడు సమాజమే దేవాలయం పేదవాడికి ఇంత కూడు పెట్టడమే ఇంత కట్టుకొని బట్ట ఉండమే గూడు ఇచ్చే విధంగానే గాజకీయాలు మొదలయ్యాయి దాని తర్వాత మెల్లిమెల్లింగ మీకు తొంభై నాలుగు వచ్చేటప్పటికి తొంభై నాలుగు తొంభై ఐదు చంద్రబాబు నాయుడు గారి ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి అయిన తర్వాత ఆయన ఆయాంలో అభివృద్ధి పదంలో మన రాష్ట్రం చాలా ముందుకెళ్ళింది హైటెక్ సిటీ అయితేనేమి అండి సైబరాబాదు కట్టడం అంతా కూడా బ్రహ్మాండే అభివృద్ధి జరిగింది వాళ్ళ మన యువకులంతా కూడా అప్పట్లో మా దగ్గర చాలామంది ఈ బిస్కెట్ ఫ్యాక్టరీలలో చిన్న చిన్న ఫ్యాక్టరీలలో రెండు వేలు మూడు వేల రూపాయలు ఉద్యోగం కోసం అన్న మీకు చెప్పండి అన్న మాకు ఉద్యోగం ఇస్తాడు అంటే అప్పట్లో వాళ్ళకి రెండు మూడు వేల రూపాయలు ఉద్యోగం కూడా అతి కష్టం మీద వచ్చేది పెద్ద ఉద్యోగం కూడా అలాంటిది వాళ్ళ మన యువకులు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అని వస్తామే వస్తున్నాయి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్లనే అని అనుకుంటా ఉన్నాను ఆ విజన్ ని వైఎస్ హాయశేఖర్ రెడ్డి గారు మిగతా ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గోషయ్య వీళ్ళంతా కూడా కంటిన్యూ చేశారు ఎక్కడ కూడా ఈ అభివృద్ధి ఆయన అయితే విత్తనం నాటారు డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ ఎవరు కూడా దిగి ఆ డెవలప్మెంట్ ఆపలేదు దాన్ని కొద్దిగా మానిటరింగ్ చేస్తే ఆటోమేటిక్ వ్యవస్థ వస్తూనే ఉంటుంది మనకి రెవెన్యూ ట్యాక్స్లు అయితేనేవ్వండి ఇంకోటి అయితేనేవ్వండి ఆ విధంగా తెలంగాణ రాష్ట్రము హైదరాబాదులో వచ్చే రెవెన్యూ తోటి బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది ఆ అభివృద్ధిని మన కేసీఆర్ కేటీఆర్ కంటిన్యూ చేసినా కూడా ఈ మధ్యకాలంలో హైదరాబాదు విషయానికి వచ్చేటప్పటికి యువత మందుకి బాగా అలవాటు పడ్డం పెద్దలంటే గౌంది ముఖ్యంగా రాజకీయ విషయాల్లో అంటే మీకు అడిగాయి కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే రాజకీయ నాయకులు అంటే గౌరవం లేకపోవడం మర్యాద లేకపోవడం మా చిన్నతనంలో మేము ఎవరైనా పెద్ద మనుషులు కనబడితే బండి దిగి దండం పెట్టేవాళ్ళం ఇవాళ మినిమం మనకి ఎమ్మెల్యేలు మంత్రులు కనబడితేనే కామన్ మ్యాన్ ఇష్టం వచ్చి మాట్లాడడం తిట్టడము అంటే ఆ సంస్కృతి ఎందుకు మాగిపోయింది రాజకీయాలు అంటేనే వాళ్ళని గౌరవించాలి అనే ఒక భావన నుంచి ఏదైనా మాట్లాడొచ్చు అనే ఒక భావన వచ్చేసింది ఇక్కడ మన దగ్గర అయితేనేమండి ఆంధ్రాలో జగన్ పగపాలనైతే మనం చెప్పక్కర్లేదు మేము చూస్తా ఉన్నాము మాకే కొంత బాధ అనిపిస్తుంది కొంత రాక్షస లాగా అనిపిస్తుంది మాకు పెద్దలంటే గౌరవం లేకపోవడం నోటికి ఏది పడితే అది మాట్లాడటము వీళ్ళు మాట్లాడటము అలాగే ఆటోమేటిక్గా అపోజిషన్ నిలబడాలన్నప్పుడు వాళ్ళు అదే భాష అందుకుంటున్నారు ఇవన్నీ కూడా రాజకీయాల్లో మంచి వాతావరణం కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం వాంఛనీయంగా రాజకీయం అంటేనే ప్రజలకు సేవ చేయడం కొంత మంచిని పంచడం అదేవిధంగా మనకు వచ్చే రెవెన్యూని పేదలకు అందరికీ కూడా పంచి విద్య వైద్యము అన్ని రంగాల్లో పేదవాళ్ళని పైకి తీసుకురావాలి అనే కాన్సెప్ట్తోనే రాజకీయం చేయాలి తప్ప ఇదేదో కోట్ల రూపాయలు మా ఇంటి కోసం సంపాదించుకోవాలి అనే ఒక వాతావరణం అభిప్రాయం ఈ నాయకుల్లో వచ్చేసింది కాబట్టి కొంత రాజకీయాలు అంటే మాకు కూడా ఎగటు వేస్తుంది ప్రస్తుతం మేము బీజేపీలో ఉన్నాము మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది నడుస్తుంది అనే మా ఆకాంక్ష మాకు ఉంది దేశం అంతా కూడా అఖండ భారతం కింద ఇప్పుడు నిన్ననే అమిత్ షా గారు సార్ తెలంగాణలో మేము బాగా వేస్తాము అని చెప్పి ఆయన గంట బాధ టాప్ కోర్ వాళ్ళ తెలంగాణ నాయకులందరూ కూడా ఢిల్లీని పిలిపించుకుని ఆయన దిశానిర్దేశం చేయడం మాట్లాడారు అవునండి అది వాస్తవంగా మీరు తెలంగాణలో ఈసారి బాగా వేస్తారా అంటే తెలంగాణలో మేము బాగా కష్టపడాలి మాకు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కొంత పార్టీని గమనంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు మా మిగతా నాయకులు కూడా పార్టీని అభివృద్ధి పదంలో మా బీజేపీ భరోసా అని చెప్పి స్ట్రీట్ కార్నర్ కార్నర్ మీటింగ్ వెళ్తున్నారు అవునండి అచ్చా మీరు ఉంటున్న ప్రాంతం ఏ నియోజకవర్గ పరిధిలో ముర్షిరాబాద్ అసెంబ్లీ బాగా హెమ మన నాయ నరసింహారెడ్డి గారు కానివ్వండి మా కాన్స్టెన్సీలో గతంలో టీఆన్జే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముర్షిరాబాద్ నుంచి అయిన శాసనసభ్యులు వాళ్ళ భార్య కూడా ముషిరాబాద్ నుంచి గెలవడం జరిగింది ముషియాబాద్ శాసనసభ్యు గాలి చేసింది ఆవిడ ఆవిడ అంజేయ గారికి జనిపోయిన తర్వాత ఎనభై ఏళ్లో ఎంపీ కింద కూడా గెలిచాది ఆవిడ శ్రీపతి రాజేశ్వరు గారు కూడా ఎనభై మూడులో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఎనభై మూడు ఎనభై ఎండ్లో అవతగించిన తర్వాత ఎనభై మూడులో మొట్టమొదటి సీట్ ముషిబాదే గెలిచాము అన్న మాకు శాసనసభ ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు జాతీయ అధ్యక్షుల కింద ఉన్నారు చాలా కాలం చిరకాలం వారి కుటుంబంతో అనుబంధం వాడితో వాడి కుటుంబం వాళ్ళ అబ్బాయి సతీష్ మేమంతా మంచి మెతుకులము మేమంటే చాలా అభిమానము మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన మమ్మల్ని రాజకీయాల్లో ప్రోత్సహించాడు మా రాజకీయ గు అల్లాడి రాజకుమార్ గారు అల్లాడి రాజ్ కుమార్ గారు మాకు చిన్నప్పటి నుంచి బాగా ఎంకరేజ్ చేసి నన్ను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే పెద్ద ఆయనతో పరిచయం చేశాడు ఎన్టీఆని నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ విమానమే వాళ్ళ పిల్లలు కూడా బాలకృష్ణ గారు దగుబాటి వెంకటేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా మూర్తి అంటే పెద్ద ఆయన ఉంటాడు పెద్ద సేవ చేశాడు ఆయన నన్ను బాగా అభిమానించేవాడు అదంతా కూడా వీళ్ళు చూసి వీళ్ళకి కూడా నేను అంటే అదే అభిమానం ఉంది వారి కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా బాగా హండ్రెడ్ పర్సెంట్ వారి కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎన్టీఆర్ గారి పేరు తలిచి ఆయన నాయకత్వంలో ఎవరైతే పనిచేశారో నాకు తెలిసి ఇంచుమించుగా తొంభై శాతం ఆయన అభిమానులు బ్రహ్మాండమైన స్థాయిలో ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నామన్నా కూడా రెండు పూట్ల భోజనం చేస్తున్నామన్నా రాజకీయ చైతన్యం లాంటి యువకులు రాజకీయాల నుంచి మాట్లాడాలన్నా కూడా ఎన్టీ రామగారు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన చైతన్యమే ఈ రోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది ఈ రోజు మేము రెండు పూటలో భోజనం చేస్తున్నామన్నా కూడా ఆయన ప్లేసెస్ మా మీద ఉన్నాయి అతి పెద్ద నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయనకి సన్నిహితంగా ఉన్నారు ఆ నాయకులందరూ కూడా మీకు తెలుసు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి హైదరాబాద్ సిటీ రాజకీయాలని ఆ తెలుగు రాష్ట్రాల రాజకీయాలని బాగా క్లోజ్గా చూస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్ స్థితిగతులు మీకు బాగా తెలుసు ఇక్కడ ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి కార్పొరేషన్లో మీ పార్టీ దాదాపు పాగా వేసేంతవరకు వచ్చింది అప్పుడు మీ మీలాంటి వాళ్ళు మరి ఆ నాయకత్వానికి సలహా ఇస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కనుక సపోర్ట్ చేసినట్టయితే కార్పొరేషన్నే గెలుచుకునే పరిస్థితి బీజేపీకి వచ్చి ఉండేదే కదా మీ గతంలో పదమూడు అసెంబ్లీ కాన్సియన్సులు హైదరాబాద్లో ఉండేవి ఏడు అసెంబ్లీ కాన్సియన్స్లు గంగాగడ్డి జిల్లాలో ఉండేవి అంటే నేను అనేది హైదరాబాద్ అండ్ జిల్లా ఈ ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ అయితే మేమంతా కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నాము భారతీయ జనతా పార్టీ కాపురేషన్ కైవసం చేసుకోవాలి అనే దిశలో పెద్ద ఎత్తున పనిచేశాము తెలుగుదేశం శ్రేణులు కొంతమంది ఉన్నారు ఉన్నవి అంటే వాళ్ళకు కూడా డైరెక్షన్స్ సరిగా లేక వాళ్ళు అటు ఇటుగా డైరెక్షన్స్ అంటే ఆ రోజు స్థానికంగా ఉన్న సమస్యలను బట్టి హైదరాబాద్ కాపురేషన్ అనేది చాలా పెద్దది నూట యాభై డివిజన్లు స్థానిక సమస్యలు అక్కడ నాయకత్వము లోకల్గా లోకల్గా ఉన్న దాని నాయకత్వాన్ని చూసే ప్రజలు ఎన్నుకుంటే తప్ప నాకు తెలిసి రాజకీయ పార్టీ కన్నా స్థానిక నాయకత్వమే బాగా పనిచేస్తుంది అనేది నా ఆలోచన కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేషన్ వరకు స్థానికంగా నలభై ఐదు నలభై ఆరు సీట్లు భారతీయ జనతా పార్టీ వెళ్ళడం జరిగింది మన కార్పొరేషన్ హైదరాబాద్లో ఫస్ట్ టైము అన్ని సీట్లు కావడం అనేది తెలుగుదేశం అనేది ఎన్టీగా అనేది అది ఇంచుమించు ముగిసిపోయిన చరిత్ర అయినంత అయినా కూడా ఆయన ఆశయాలు రోజు కూడా ప్రజల్లో ఉన్నాయి అలాంటి నాయకుడు కావాలి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కావాలి అభివృద్ధి పదంలో మన తెలుగు రాష్ట్రాలు ముందుకు పోవాలంటే అలాంటి నాయకులు ఉండాలి అనేది చాలామంది జనాలతో మాట్లాడేటప్పుడు ఈ స్టేట్ మీటింగ్స్ అయితేనేవ్వండి మా పార్టీ మీటింగ్లో అయితే అలాంటి నాయకులు ఇంకా మళ్ళీ కావాలి అనేది ఆంధ్ర రాష్ట్రంలో అయితేనే ఉండి మా తెలంగాణ అయితేనే చంద్రబాబు నాయుడు నాయుడుగా ఇంకా కూడా ఇది ఉంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇరవై స్థానాలను టార్గెట్గా పెట్టుకొని అమిత్ షా గారు పిలుపునిచ్చారు ఇరవై స్థానాలని గ్రేటర్ హైదరాబాద్లో సాధించగలమనే నమ్మకం ఉందంటారా ఇరవై స్థానాలంటే నేను అనుకుంటా ఉన్నాను తెలుగుదేశం పార్టీతో మాకు ఆ టైంకి అలయన్స్ ఉంటుంది అనేది నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం ఒకవేళ తెలుగుదేశం పార్టీతో కనుక అలయన్స్ ఉంటే సెటిలర్స్ జనసేన ఆటోమేటిక్ జనసేన కూడా అలయన్స్ ఉంటుంది జనసేనకి నాలుగు నుంచి ఐదు సీట్లు కావచ్చు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పదిహేను పదహారు సీట్లు కావచ్చు భారతీయ జనతా పార్టీకి నలభై ఐదు యాభై పైన మొత్తం మీద ఒక డెబ్బై సీట్ల దాకా మిత్రపక్షంతో కలిసి బీజేపీ సాధిస్తుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఇక మీరు ఈ రాజకీయాలు కాకుండా ఇంకేమన్నా సామాజిక కార్యక్రమాలు ఏమైనా చేస్తారా సామాజిక కార్యక్రమాలు అంటే గజాసేవలో గజాసేవలో కొన్ని స్కూల్స్ కొన్ని గుళ్ళు కొంత పిల్లల్ని చదివించడము ఇలాంటి కార్యక్రమాలు కొంత స్కూలు బట్టలు దాని తర్వాత డ్రెస్సెస్ పుస్తకాలు పంచడము మేము చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము రాబోయే రోజుల్లో మీరు పాలిటిక్స్లో డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా తొంభై తొమ్మిది శాతం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను ఎవరైనా యువకులు ముందుకు వచ్చి నిజంగా వాళ్ళు సమాజానికి సేవ చేస్తారు నిస్వార్థంగా అన్నప్పుడు అలాంటి వారికి మా వంతు మేము సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది తప్ప ప్రస్తుత రాజకీయాల్లో ఎందుకంటే మీకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నాను కొంత గౌరవ మర్యాదలు బాగా తగ్గాయి రాజకీయాల్లో మనిషిని మనిషి గౌరవించే విధంగా కాకుండా ఏకవచనంతో ముఖ్యమంత్రి గారిని అయితేనేవండి అపోజిషన్ అయితేనేవండి ఒకళ్ళకి ఒకళ్ళు అదే ఒక విధమైన కొత్త వాతావరణం వచ్చేసింది రాజకీయాలు భాషతో ముందుకెళ్తున్నాయి కాబట్టి వంచనీయంగా కాదు కానీ సమాజం ఇలాగే ఉంటుంది రాజకీయ వ్యవస్థ ఇలాగే ఉంటుంది నేను అనుకోను మాట యువకులు రాజకీయాలకు వస్తారు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి కావాలి వచ్చే కొత్త వాతావరణాన్ని ఒక కొత్త ట్రెండ్ని మనం ప్రజలకు ఉపయోగపడాలి పేదవాళ్ళకి సహాయం చేయాలి వ్యవస్థలో ఉన్న వాళ్ళని విద్యాపరంగా వైద్యపరంగా వాళ్ళకి అన్ని విధాలు సహకరించుకుంటూ పైకి తేవాలి అనేది యువకులు స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి ముందుకు వస్తే తప్పకుండా రాజకీయాలు మారితే కావాలి మాగాలి అనేది మా ఆకాంక్ష నమస్కారం అండి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సమాజ్ సేవలో మీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ శుభారం మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి